చీమలు క్రమశిక్షణకు మారుపేరు. కష్టజీవులు, ఎంతో కష్టపడతాయి. మనుషుల కన్నా ఎన్నో రెట్లు కష్టపడతాయి. చీమలు కష్టపడి చిన్న చిన్న మట్టి రాళ్లతో పెద్ద పెద్ద పుట్టలను పెడతాయి. ఈ చీమలు శ్రమ నోర్చి పెట్టిన పుట్టల్లో పాములు కాపురం పెడతాయి. చీమల్లో ఎన్నో మంచి గుణాలు క్రమశిక్షణ ఉన్నప్పటికీ ఇంటిలో చీమలు ఉన్నాయంటే చికాకు పుడుతుంది. చీమలు ఉన్నాయంటే మనం ఇంట్లో దాచుకున్న ప్రతి వస్తువును చీమలు పట్టి చికాకు పెడుతుంటాయి. పాపం ఆడవారు వంటగదిలో భద్రంగా దాచుకున్న అనేక వస్తువులకు ఇలా చీమలు పడితే ఆడవారికి అంతా ఇంత చికాకు కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న స్వీట్లకు చీమలు పడితే చిర్రెత్తుకొస్తుంది. చీమలు చిన్నవే అయినా అవి వంటగదిలో సృష్టించే చికాకు అంత ఇంత కాదు. అయితే ఈ చీమలు పోవడానికి ఇప్పటిదాకా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేదా? అయితే ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. అదేమిటంటే ఇంటిలో ఖర్చు లేకుండా చీమలు జన్మలో మళ్ళా ఇంటిలోకి రాకుండా చేసుకునే చక్కటి చిట్కా. చీమలు ఇంటిలోకి వచ్చినప్పుడు కర్పూరాన్ని కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసి వంట ఇంటి అలమారల్లో చీమలు వచ్చిన ప్రదేశంలో వేశారంటే ఆ ఘాటు వాసనకు చీమలు దెబ్బతో పారిపోతాయి. కనుక ఈసారి మీ ఇంటిలో మీ వంటగదిలో చీమలు వచ్చినట్లయితే ఇలా కర్పూరం ముక్కలను వేసి చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.